మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శాంతి టీవీ ప్రేక్షకులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మొదటి భాగంలో మనం రోమీయులు రాసిన పత్రిక 1:7 యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తుగా వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన కొరకు దీవించునుగాక. ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో నుంచి రెండు ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిది అపోస్తలైన పౌలును గురించి. అపోస్తలైన పౌలు ప్రత్యేకంగా సంఘాలకు కొన్ని పత్రికలు రాశాడు. ఆయన గురించి మనకు మొదటి పాఠంగా నేర్చుకుందాం. రెండవదిగా మనం రెండవ వచనం చూసినట్లయితే దేవుని సువార్త నిమిత్తము, దేవుని సువార్త అనే మాట రెండవదిగా మనం చూద్దాం. అపోస్తలైన పౌలుకు దేవుని యొక్క సువార్తకు ఒక సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే, ఆ వచనంలో చెప్పబడినట్లు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం. అపోస్తలైన పౌలు దేవుని యొక్క సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు. దేవుని సువార్తకు వెళ్ళకముందు మనం అపోస్తలైన పౌలు గురించి మెల్లిగా కొన్ని వచనాలు చదువుకుంటూ వాటిని వివరించుకుంటూ ముందుకు సాగిపోదాం. అపోస్తల కార్యములు 9:4 మొట్టమొదటిసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలైన పౌలుకి దర్శింపబడినది, లేకపోతే దర్శించిన టైం అది అపోస్తల కార్యం 9:4 అక్కడ ఏముందంటే, అప్పుడతడు నేల మీద పడి సౌల సౌల నీవేళ నన్ను హింసించున్నావని తన స్వరముతో ఒక స్వరం పలుకుట వింటిని. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పబడిన మొట్టమొదటి మాట సౌలుతో చెప్పబడిన మాట. తను యేసు ప్రభును అంగీకరించక ముందు అతని పేరు సౌలు. సౌలు పౌలుగా మార్చబడిన ముందు ఆ దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా సౌలుతో పలికిన మాట. ఎప్పుడైనా కానీ ఒక ముఖ్యమైన వ్యక్తులు ఒక సామాన్య వ్యక్తితో మొదటిసారిగా మాట్లాడితే ఆ మాటలు ఎంతో శ్రేష్టమైనదిగా గుర్తుంచుకుంటారు. అలాగే సౌలు జీవితంలో కూడా యేసు ప్రభువారు చెప్పబడిన మొట్టమొదటి మాట ఏంటంటే, సౌల సౌల నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. సౌలు తన యూదుడై ఉండి మంచి ప్రావీణ్యం గలవాడై బెన్యామీన్ గోత్రం వాడై 8వ దినాన సున్నతి పొంది ఇటువంటి అనేకమైన యోగ్యతలు కలిగిన వాడుగా ఉన్న సౌలు ఆయన సంఘాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని హింసించేవాడు. అలా హింసిస్తూ తన బ్రతుకును తన యొక్క ఉత్సాహాన్ని చూపిస్తున్న దినాల్లో ఆయన దమస్కు మార్గానికి వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా చెప్పబడిన మాట ఈ యొక్క మాట. తర్వాత 5వ వచనంలో కూడా ఉంది, ప్రభువా నీవెవడునని అతన్ని అడుగా అతడు, నేను నీవు హింసించున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సౌలుకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, నేను నీవు హింసించున్న యేసును నీవు లేచి, వెరీ స్పెసిఫిక్. దేవుడు కూడాను మనతో మాట్లాడేటప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనతో మాట్లాడేటప్పుడు అది వాక్యం ద్వారా అయినతేమి ఆయన ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఆ మాట కోసం మనం ఎప్పుడు కూడాను ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. నేను నీవు హింసించున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలుపబడినని చెప్పాను. ఇంత పెద్దవాడైన సౌలుకు కూడాను యేసు ప్రభు వారు ఏమి చేయాలో చెప్తున్నారు. సౌలు ఎంతగానో విధేయుడయ్యి ఆ యొక్క పట్టణానికి వెళ్ళాడు. అది మొట్టమొదటిగా పౌలుకు
యేసు ప్రభువారు కలిగిన సంబంధం లేకపోతే సంభాషణ చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. రెండవది చూసినట్లయితే రెండవసారి అది అననీయకు యేసు ప్రభువారు చెప్పబడిన మాట దమస్కు అంటే పదవచనం 11వ వచనంలో ఉంది. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వారి ఇంట తార్సు వాడైన సౌలు అను వారిని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాని దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. సౌలు ఎటువంటి భేషజను చూపించకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే సెలవిచ్చాడో ఆ సెలవిచ్చిన ప్రకారము అననీయ ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ అననీయ యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసు ప్రభువారు ఆ శిష్యుడికి కూడాను దర్శనమందు కనపడి కొన్ని విషయాలు చెప్పాడు. అందుకు అననీయ, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకులు చెప్పుట వింటిని అన్నాడు. అంటే సౌలు యెహోవా ప్రజలకు లేదా యేసుక్రీస్తు ప్రజలకు అంటే దేవుని యొక్క సంఘానికి యెరూషలేములో ఎంతో కీడు చేసి ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి అననీయను పంపిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఏం చెప్పారో అదే చేయడానికి ఆయన వెళ్ళాడు. ఇక్కడ చాలా మూడవ విషయంగా మనం చూసినట్లయితే 15వ వచనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాంటెక్స్ట్ని తెలియాలంటే అధ్యాయం అంతా మీ యొక్క సమయంలో చదవండి. ఇప్పుడు మూడో భాగాన్ని చదివేటప్పుడు కొన్ని మాటలు ఉంటాయి, ఆ మాటలు శ్రోతలు చక్కగా వినాలి. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్ని జిల్ల ఎదుటను, అటు మొట్టమొదటిది. రెండవది రాజుల ఎదుటను, మూడవది ఇస్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చాలా చక్కగా గమనించాలి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే నీవు వెళ్ళు అన్యజనుల ఎదుటను, రెండవది రాజుల ఎదుటను, మూడవది ఇస్రాయేల్ ఎదుటను. ఒక ఆర్డర్ మారింది. ముందు యొక్క సువార్తల్లోనూ లేకపోతే అపోస్తల కార్య ముందు అధ్యాయాల్లోనూ మనం చూసినట్లయితే వాళ్ళు యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతల వరకు సువార్తను ప్రకటించేవాళ్ళు. ఇక్కడ సౌలు దగ్గరికి వచ్చేటప్పటికే ఆర్డర్ వచ్చి దేశాలు లేకపోతే ప్రదేశాల వైపు వెళ్ళలేదు, కానీ ద సెక్ట్ ఆఫ్ పీపుల్ మొట్టమొదటి పీపుల్ ప్రజలు ఎవరంటే వాళ్ళు అన్యజనులు ఎదుట యూదులతో కాదు మొదలైంది, లేకపోతే ఇస్రాయేల్తో కాదు మొదలైంది. ఎవరితో మొదలైంది? అన్యజనుల ఎదుట. అంటే సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనమై ఉన్నాడు. ఆ సాధనము ఏమవుతుందంట, ఆయన నామాన్ని భరించాలి. యేసు నామాన్ని మొట్టమొదటి అన్యజనుల ఎదుట తీసుకెళ్ళాలి, రెండవదిగా రాజుల ఎదుట తీసుకెళ్ళాలి, మూడవది ఇస్రాయేల్ ఎదుట నా నామం భరించటకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము. సౌలు యేసు ప్రభువారు ఎన్నుకున్న సాధనం. మన యొక్క జీవితాల్లో కూడాను మనం యేసు ప్రభువుని అనేక సంవత్సరాలుగా ఎరిగి ఉండవచ్చు, దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఉండొచ్చు, కానీ మనం ఏంటంటే మనం ఎరగాల్సింది ప్రభువు నన్ను ఏ పని కొరకు ఒక సాధనంగా ఎంచుకున్నాడు. అది మనం ప్రార్థనలో గడిపి దేవుని వాక్యాలు చదువుతూ దేవుని కొరకు ఏ విధంగా నేను ఉపయోగపడతాను, నా పాత్ర ఏమిటి, లేకపోతే నా యొక్క పొజిషన్ ఏమిటి, లేకపోతే నేను ఏ విధంగా యేసు ప్రభు వారికి ఉపయోగపడగలను అని చెప్పి మనం ఒకరికొకరికి ఆలోచించాలి. దేవుని వాక్యం చేత నడిపింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి మనం దేని విషయంలో సాధనమై ఉండాలో తెలుసుకోవాలి. ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా పౌలుకు లేకపోతే సౌలుకు తెలియజేస్తున్నాడు. ఏమని? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇస్రాయేల్ ఎదుట ఉండాలి. తర్వాత 16వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమల నమ్మునో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. ఇలాగ సాక్ష్యమిస్తూ లేకపోతే యెహోవా నామాన్ని లేకపోతే యేసు నామాన్ని ఈ ప్రజల ముందు చెప్పుకుంటూ వెళ్తుంటే ఏం కలుగుతుందంట, ఆ యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఎన్నో శ్రమలు కలుగుతుంది. మనం 3 వచనాలు చదువుకుందాం సౌలు గురించి. తర్వాత వచనము అపోస్తల కార్యములు 18:9-10 మనం ఏం నేర్చుకున్నాం? ఆయన అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, తర్వాత ఇస్రాయేల్ ఎదుట సాక్ష్యంగా ఉంటాడు. ఇక్కడ ఆయన కొరింతి పట్టణములో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లు అనేక ప్రాంతాలు తిరుగుతూ అక్కడ సమాజ మధ్యలో ఉన్నా కానీ వీధుల్లో ఉన్నా కానీ ఆయన యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నాడు. యేసే క్రీస్తు అని ప్రకటించుటకు అర్థం ఏంటంటే
దాదాపు 20 సంవత్సరాల ముందు లేక 30 సంవత్సరాల ముందు మన ముందు సంచారం చేస్తున్న యేసు ఆ యేసే క్రీస్తు అని ప్రచారం చేస్తున్నాడు. క్రీస్తు అనగా అర్థం ఏంటంటే యెహోవా చేత పంపబడిన వాడు, లేకపోతే యెహోవా చేత అభిషక్తి పొందినవాడు. ఆయన ఒక ప్రత్యేకమైన పని కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆ పని ఏంటంటే ఆ యేసు క్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట అనే సత్యాన్ని ఎరిగిన వాడై ఈ అపోస్తలుడైన పౌలు అనేకమైన ప్రాంతాలలో యేసే క్రీస్తు అని ప్రచారం చేస్తూ వచ్చినప్పుడు, ఆ ప్రత్యేక కొరింతి అనే పట్టణానికి వచ్చినప్పుడు రాత్రివేళ, నేను చదువుతున్న వాక్యభాగము అపోస్తల కార్యములు 18:9-10 రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటకు నీ మీదికి ఎవడనూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని సౌలుతో చెప్పగా, సౌలుతో లేకపోతే పౌలుతో చెప్పాడు. ఏమని చెప్పాడు? రాత్రివేళ దర్శనం కాబట్టి నువ్వు భయపడక మాట్లాడుము. యెహోవా కొరకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు రెండు విషయాల్లో మనం ఎప్పుడు కూడాను భయపడకూడదు. ఏంటి అనగా, మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారి గురించి నా సువార్త చెప్పేటప్పుడు మనం భయపడకూడదు. రెండవది, శత్రువుల గురించి కానీ, మన పొరుగు వారి గురించి కానీ, లేకపోతే మనకు తెలిసిన వారి విషయం కానీ మనం మాట్లాడుతున్నప్పుడు, మనము వారి గురించి మంచిగా మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడాను భయపడకూడదు. ఒకటి, సత్యం పలికేటప్పుడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు కూడాను భయపడకూడదు. యేసుక్రీస్తు వారు చెప్పబడే మాట ఏంటంటే, నువ్వు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. మన జీవితంలో కూడాను యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మేలులు, ప్రత్యేకంగా ఆయన శిలువలో చేసిన మేలుల్ని మనము ఆరాధనలో లేకపోతే ప్రభు యొక్క సంఘంలో చేరి, ప్రభు బిడ్డలతో చేరి మనం మౌనంగా ఉండకూడదు. ఆయన జననము, ఆయన యొక్క మరణము, లేకపోతే ఆయన యొక్క పునరుద్ధానము మన జీవితంలో మన కలిసిన వారికి, మన తెలిసిన వారికి చెప్పాలి. మనం ఆ విషయాల్లో మౌనంగా ఉండకూడదు. అదేవిధంగా దేవుని యొక్క సంఘంలోకి వచ్చినప్పుడు ఆయన స్తుతించట్లోనూ ఆరాధన చేయట్లోనూ మనం ఎలాగుండాలి? మౌనంగా ఉండకూడదు. మనం మౌనంగా ఉండకుండా మనం నోరు తెరిచి దేవుని స్తుతించాల్సిన వారిగా ఉండాలి. తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను. యెహోవా దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తోడుగా ఉన్నవాడు. ఆ తోడుగా ఉండుట అనేది ప్రతి దినము అది మనకు వాగ్దానమై ఉంది. తర్వాత చెప్పబడిన మాట, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పౌలుకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. ఈ యొక్క టీవీలో ఉన్న ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఉన్న మండలమైనా, మనం ఉన్న గ్రామమైనా కానీ, మనం ఉన్న జిల్లా అయినా కానీ, ఏదైనా కానీ, ఆ యొక్క పట్టణాల్లో లేకపోతే ఆ యొక్క మండలాల్లో, ఆ యొక్క గ్రామాల్లో ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభువారికి బహుజనం ఉందని ఎరగాలి. మాకు జనము ఉన్నదని ఎరిగి మీ కుటుంబంలో అయినా కానీ, మీ యొక్క స్నేహితుల్లో అయినా కానీ, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారిలో అయినా కానీ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు అని ఎరగకుండా ఉంటే వారి కోసం మనం చేయాల్సింది ప్రార్థన. మనం ప్రార్థన చేస్తూ వారి గురించి ఆలోచన కలిగి మనం వారితో సువార్తను ప్రకటించుకోవాలి. ఇది 4వ భాగం మనం చదువుకున్న వాక్య భాగాల్లో. తర్వాత వాక్య భాగము అపోస్తల కార్యములు 22:7. ఈ 7వ వచనంలో మనం 9వ అధ్యాయంలో ఏం చదువుకున్నామో అదే విషయాన్ని అపోస్తలైన పౌలు తన సాక్ష్యంగా చెప్తున్నాడు. ఆ వాక్యాలని నేను అలాగే చదువుతాను, జాగ్రత్తగా వినండి. అపోస్తల కార్యములు 22:7-8 నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుతున్న నజరేయుడవు యేసునని నాతో చెప్పెను. 10వ వచనంలో మధ్యభాగం, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీతో చెప్పబడినని నాతో అనెను. తర్వాత ముఖ్యమైన భాగం 18వ వచనం. 17, 18 వచనాలు కలిసి చదువుతున్నాను. 22వ అధ్యాయం,
అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని పరవశుడనై ప్రభువును చూచితిని. ఇది సౌలుకు లేకపోతే పౌలుకు మార్పు చెందిన తర్వాత పౌలుకు యెహోవా దర్శనమిచ్చాడు లేకపోతే పరవశుడై యెహోవాను చూశాడు. అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి చక్కగా, ఏమంటే నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. యెరూషలేమును విడిచిపెట్టుట, మనకు సువార్త తెలుసు, మొదట యెరూషలేము తర్వాత యూదయ సమరయ తర్వాత బూదిగ అంతల వరకు కూడా వెళ్ళాలి. ఇప్పుడు యెహోవా దేవుడు యెరూషలేము విడిచి వెళ్ళమంటున్నాడు. ఆ వెళ్ళమని చెప్పినప్పుడు ఎందుకంటే అక్కడ కంటిన్యూగా చెప్పబడిన మాట, నన్ను గూర్చి నీ విచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. యెరూషలేములో ఉండే ప్రజలు ఏ పౌలు చెప్పే సాక్ష్యాన్ని లేకపోతే పౌలు చెప్పే యేసు ప్రభుని గురించిన సాక్ష్యాన్ని వారు వినరు. అంటే వాళ్ళ హృదయాలు గట్టిపడిపోయాయి లేకపోతే మెడవంచని వారిగా అయిపోయారు. ఈ వాక్య భాగానికి తర్వాత మొట్టమొదటిగా మనం 9వ అధ్యాయంలో చదువుకున్న వాక్య భాగానికి 9వ అధ్యాయంలో మనం 15 వచనాలు చదువుకున్న వాక్య భాగాన్ని పోల్చి చూస్తే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేల ఎదుట అనే మాట ఉంది. అంటే అర్థమైందంటే సౌలు పౌలుగా మారిన తర్వాత తన సాక్ష్యాన్ని మొదటమొదటిగా అన్యజనులకు చెప్పాలి, కానీ సౌలు పౌలుగా మారిన తర్వాత సమాజ మందిరంలో చేస్తున్నాడు. వాళ్ళు ఆయన తిరస్కరించారు. ఇక్కడ చెప్పబడిన మాట, నీ విచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని వారితో చెప్పాను. వారు అంగీకరింపరు అంటే యూదులు లేకపోతే ఇస్రాయేళ్ళు అంగీకరింపరు. అది మనం నేర్చుకునేది. అందుకని 21వ వచనంలో మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఇది 6వది. 5వది, నువ్వు ఆ త్వరపడి యెరూషలేము విడి శీఘ్రంగా వెళ్ళుము. 6వది మనం చూసినట్లయితే, అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యుద్ధకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు స్పెసిఫిక్గా 9వ అధ్యాయంలో ఏదైతే ప్రామిస్ చేశాడో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 21వ వచనంలో ఆయన వెళ్ళుము పౌలు చెప్తున్నాడు. ఏమని, బీ స్పెసిఫిక్గా, నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఈ యెరూషలేం పట్టణాన్ని విడిచి నువ్వు దూరంగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అన్యజనుల యుద్ధకు వెళ్ళాలి. అక్కడ నిన్ను పంపుదనని నాతో చెప్పాను. 23వ అధ్యాయము 11వ వచనం, ఆ రాత్రి ప్రభువు అతని యొద్దకు నిల్చుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిస్తువో అలాగన రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసినదని చెప్పాను. ఇప్పుడు ఎక్కడది? రోమా పట్టణము అన్యజనుల ప్రాంతం, యెరూషలేము దేవుని బిడ్డల రాజ్యం. దేవుని బిడ్డల రాజ్యం లేకపోతే దేవుని బిడ్డల యొక్క హెడ్ క్వార్టర్స్ అయిన యెరూషలేములో ఉన్న ప్రజలు అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నన్ను గూర్చి నీవిచ్చిన సాక్ష్యము యెరూషలేము వారు అంగీకరింపరు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 11వ వచనంలో ధైర్యముగా ఉండుము, అక్కడేం భయపడకుము అని చెప్పాడు. ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే ధైర్యముగా ఉండుము. యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగూ సాక్ష్యమిస్తావు. ఎలా సాక్ష్యం ఇచ్చాడు? యేసే క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా ఎలా చెప్పాడు? ప్రవక్తలు లేకపోతే పాత నిబంధనలు ఉన్న పుస్తకాల్లో చూపిస్తూ అక్కడ చెప్పబడిన ఆయన ఈ యేసు క్రీస్తు అని ఆయన సెలవిస్తూ అనేకుల్ని ఆయన రక్షించుకుంటున్నాడు. అలా చేసిన వ్యక్తి యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసిందని చెప్పాను. సాక్ష్యమిచ్చే వ్యక్తిగా ఉన్నాడు. యెరూషలేము అయిపోయింది, అక్కడ వాళ్ళు మాట వినరు. ఇప్పుడు రోమాలో కూడాను, ఇది అన్యజనులైన ప్రాంతమైన, పౌలు యూదుడు, బెన్యామీన్ గోత్రవాడు, 8వ దినాన సున్నతి పొందినవాడు. ఈ వ్యక్తిని ఒక అపోస్తలుగా ఎక్కడ పంపిస్తున్నాడు? అన్యజనాల ప్రాంతానికి పంపిస్తున్నాడు. పంపించి రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసిందని చెప్పాను. అక్కడ సాక్ష్యాన్ని మొదలుపెట్టాడు. అక్కడ సాక్ష్యము అని చెప్పబడినప్పుడు ఆ సాక్ష్యంలో ఏముంది? యేసే క్రీస్తు అని తెలియజేయటం అనేది సాక్ష్యం. అపొస్తల కార్యములు 26వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదువుతున్నాను. అప్పుడు నేను, ప్రభువా నీవెవడని అడుగ్గా, ప్రభువు నేను నీవు హింసించున్న యేసును. ఈ మాటలు మనం 9వ అధ్యాయంలో చదివాం, తర్వాత మధ్య భాగంలో కూడా చదివాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు,
నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించిన కనబడి ఉన్నాను. అంటే మరి ఒకసారి కనపడుతూ ఇక్కడ ఒక డివిజన్ ఉంది, ఆ యొక్క విభాగం ఉంది. ఆ విభాగాన్ని చాలా జాగ్రత్తగా కనిపించాలి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, అంటే ఇది పాస్ట్, గతించబడింది. తర్వాత నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి, అంటే రాబోవు సంగతులను పౌలుకు తెలియచేస్తాడని అర్థం. ప్రభు ఇంతకుముందే కనపడ్డాడు అనేక పర్యాలు మనం చూసుకుని వచ్చిన భాగంలో. రాబో దినాల్లో కూడా ఆయన ఏం చేస్తాడంట, కనపడబో సంగతిని గురించి దానికి హీ మేడ్ యాజ్ ఎ మినిస్టర్, నిన్న ఒక పరిచారకునిగా సాక్షిగా నియమించుటకై కనబడి ఉన్నాడు. రెండంతల బాధ్యత. ఏంటి ఆ రెండంతల బాధ్యత? మొదటి బాధ్యత ఒక పరిచారకుడు, రెండవది సాక్షి. పరిచారకుడు పరిచర్య చేయాలి. పౌలు ఆ పరిచర్య చేయటకు యేసుక్రీస్తు ప్రభువారు నియమించుకొని ఉన్నాడు. ఆ రెండంతల పరిచర్ని ఇక్కడ చూపించినాడు. అందుకని ఏం చేయాలంట, నీవు లేచి నీ పాదములు మోపి నిలుపము, భయపడకము అని చెప్పాడు, ధైర్యముగా ఉండు అని చెప్పాడు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంట, నీవు లేచి నీ పాదములు మోపి నిలువు, అంటే ఫర్మ్గా ఉండు. నీకు ఏమేమి విషయాలు నేను చెప్తానో, ఆల్రెడీ ఏమేమి చెప్పేస్తున్నానో, ఏమైతే చెప్పబోతున్నానో, ఆ విషయంలో నువ్వు పరిచారకుడుగా ఉండాలి, సాక్షిగా ఉండాలి. దాని విషయంలో నువ్వు స్టాండ్గా ఉండి పాదాలు పెట్టి నిలబడి ఉండాలి. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ ప్రజల వలనను, ఈ ప్రజలు అంటే దేవుని యొక్క ప్రజలు యూదులు, అన్యజనుల వలనను, అంటే ఇక్కడ రెండంతలు. మొట్టమొదటి ఏంది, యెరూషలేం విడిచిపో, వాళ్ళ మాట వినరన్నాడు. తర్వాత రెండవది అన్యజనులు అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ రెండు ప్రజల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుదును. అంటే ఏమని అర్థం, అన్యజనుల వల్ల కూడాను పౌలుకు ఏమొస్తుందంట, ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కనుకొని నిన్ను కాపాడుతును. ఇక్కడ కొన్ని అంతల విడుదల ఉంది. మొట్టమొదటి, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు. రెండవది, మూడోది, నా అందలి విశ్వాసం చేత పాపక్షమాపణ. చాలా ఇంపార్టెంట్, ఒక టర్నింగ్ పాయింట్. ఏంటి ఆ టర్నింగ్ పాయింట్ అంటే, విశ్వాసం వలన పాప క్షమాపణ. అంటే ఏదో కార్యాల వల్ల కాదు, లేకపోతే బలుల వల్ల కాదు, అర్పణ వల్ల కాదు, విశ్వాసం వలన ఏం కలుగుతుందంట, పాపక్షమాపణ. తర్వాత, పరిశుద్ధ పరచబడిన వాళ్ళ స్వాస్థ్యం పొందుటకు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. ఒక కొత్తది, ఒక క్రొత్తది వస్తుంది. ఏంటంటే అది యూదులు కాదు, అన్యజనులు కాదు, వాళ్ళిద్దరి వల్ల హాని కలుగుతుంది. వాళ్ళన్నింటి నుంచి తప్పించి ఏం చేస్తాడంట, చీకట్లో నుండి వెలుగులోనికి, అధికారం సాతాన్ అధికారం నుండి దేవుని వైపుకు, యేసుక్రీస్తునందలి విశ్వాసము, పరిశుద్ధ పరచబడుట, దేవుని యొక్క స్వాస్థ్యములో ఇచ్చుట, తర్వాత వారి కన్నులు తెరవబడుట. ఈ ఐదంతల యొక్క భాగ్యాన్ని మనం అందరం పొందడానికి యెహోవా దేవుడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు సౌలును ఎంచుకొని పౌలుగా మార్చి ఈ యొక్క పత్రికను రాశాడు. ఇలాగ పంపబడుట, లేకపోతే ప్రత్యేకింపబడుట, లేకపోతే యేసుక్రీస్తుకు దాసుడుగా ఉండుట, అపోస్తలుగా ఉండుటకు ఆయన పిలువబడినాడు. ఒక చిన్న వచనాన్ని చదివేసి రెండవ భాగంగా మనము దేవుని యొక్క సువార్తను మనము తర్వాత పాఠంలో నేర్చుకుందాం. అపోస్తల కార్యములు 28:28 వచనం. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ, ఏంటి ఆ రక్షణ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా పాపక్షమాపణ. ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడినది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే యూదుల్లో ఉండింది, యెరూషలేములో ఉండింది ఆ సువార్త. అప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, యూదులు కాని వారికి, అంటే నెల్లూరు ప్రజలకు ఎన్నో సంవత్సరాల ముందుగా ఏమొచ్చింది, రక్షణ మన యొద్దకు వచ్చింది, పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురు గాక, దానిని మీరు విందురు గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రం నా చెల్లిస్తున్నాం తండ్రినైనా. ఈ యొక్క పాఠం ద్వారా తండ్రినైనా సౌలును మీరు ఎన్నుకొని ఒక అపోస్తలుగాను మీ యొక్క దాసునుగాను మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో కూడాను మీరు కార్యం చేసి మమ్మల్ని అయినా మీ యొక్క మంచి దాసులుగాను సువార్త పనిచేసేవారుగా చేయమని యేసే దివ్యనామను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.